ఇరాన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే తగలడిపోతోంది మొన్న మధ్యన జరిగిన ఘర్షణలు ఒక ఎత్తు అయితే తాజాగా హిజాబ్ ప్రొటెస్ట్ ప్రారంభించిన వ్యక్తిని కోర్టు పేరుతో తీసినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్నటువంటి ఉద్యమకారులు అండగా నిలుస్తున్న మహిళలు ఆ మహిళల వెంట వస్తున్నటువంటి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకి తోడొస్తున్నటువంటి కొడుకులు ఆ కొడుకులకి తోడొస్తున్న స్నేహితులతో మొత్తం రోడ్లన్నీ నిండిపోతున్నటువంటి వేళ చివరికి ఆర్మీ బేసుల మీద కూడా మిలిటరీ బేసుల మీద కూడా అటాక్స్ చేశారు తాజాగా పెద్ద ఎత్తున తగలబెట్టారు రా రీసెంట్గా వీళ్ళల్లో ఆగ్రహం పెరగడానికి కారణమైంది ఏంటి అంటే మొహసీన్ షేక్ అనేటువంటి వ్యక్తికి ఉరివేయడం దీంతో పెద్ద ఎత్తున తెహ్రాన్ నుండి క్యామ్ దాకా భారీ ఎత్తున ప్రజలు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారు తాజాగా జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో మహిళలని టార్చర్ చేశారు సెక్సువల్ అబ్యూజ్ చేశారు ఇందులో మరొక ముగ్గురు మహిళలు ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని అన్నటువంటి విషయం బయటపడింది ఇందులో మహమ్మద్ ఖరామి అనేటువంటి అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు అన్నటువంటి విషయం కూడా బయటపడింది ఎస్పెషల్లీ జెనిటల్స్ మీద అటాక్ చేస్తున్నారు మహిళల సున్నిత అవయవాల మీద అటాక్ చేస్తున్నారు ఇరాన్ సైన్యం దీని మీదన పదిహేను సంవత్సరాల అమ్మాయిని పదమూడు సంవత్సరాల అబ్బాయిని కూడా ఇదే విధంగా హింస పెట్టారు అన్నటువంటి విషయం నిరసనలు చేసినందుకు హింస అన్నటువంటి విషయం బయటకు వచ్చేటప్పటికి ఒక కొత్త పెళ్లి జంటను కూడా చంపేశారు ఈ విషయాలు అందులో ఎస్పెషల్లీ వాళ్ళకు సంబంధించినటువంటి జెంటికల్ పార్ట్స్లో తుపాకులు పెట్టి పేలుస్తున్నారన్నటువంటి విషయం ఎప్పుడైతే బయటపడిందో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు మిలిటరీ బేసుల మీద దాడి చేసి తగలబెడుతున్నటువంటి పరిస్థితి ఇది ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది